ఈ ఛత్రపతి రీమేక్ వచ్చి సంబంధించి మీరు చేసిన చేంజెస్ ఏంటి హిందీకి తెలుగు నుంచి? అంటే పెద్దగా చేంజెస్ అని అంటే ఫస్ట్ ఒక భావన విషయాన్ని పాడు చేయకుండా చేయటమే పెద్ద చేంజ్. ఇక్కడున్న ఐకానిక్ సీన్స్ కానీ అంటే ఐకానిక్ షార్ట్స్ కానీ ఏది పాడు చేయకుండా కొంత ట్రిమ్ చేసి చేసాం అంతే. సార్, ఒక స్టార్ డైరెక్టరు స్టార్ హీరో ఒక సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేయాలనే ఒక ధైర్యం ఏమిటా నమ్మకం ఆ ధైర్యం ఏంటి? నాకు ఫస్ట్ నేను చాలా భయపడ్డా. ఈ సురేష్ గారు ఏంటంటే ఏదైనా పట్టుకుంటే ఇంకా పట్టేసి వదలడు, ఇంక పులుగోళ్ళు తలకాయ పెట్టినట్టు నువ్వే చెయ్యాలి చెయ్యనే ఎందుకు దేనికి భయపడతావు చెయ్యి చెయ్యి అని చెప్పి. అలా కాదు, ఇక్కడ ఒక పెద్ద స్కైలో ఉన్న డైరెక్టర్, స్కైలో ఉన్న హీరో. ఇప్పుడు మళ్ళీ మనం నాకు దేని సరిపోవట్లేదని అంటే లేదు నువ్వు చేయగలవు అని చెప్పి అదే. అప్పుడు నేనేం చేశానంటే ప్రసాద్ గారిని, విజయేంద్ర ప్రసాద్ గారిని మళ్ళీ అప్రోచ్ అయ్యి ఏదైనా చేంజ్ చేసినా కూడా ఆ బీజం ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆయనకి ఆయనతోనే ఎక్కువ డిస్కస్ చేసి మహాదేవ్ దీనికి స్క్రీన్ ప్లే చేశాడు. అంటే వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఫాదర్ అండ్ సన్స్లో ఉంటారు. దాన్ని ఏమి పాడవకుండా చేయటం జరిగింది. ట్రైలర్లో చూస్తే కథలో పాకిస్తాన్ ఎలిమెంట్ ఒకటి చిన్నగా కనిపించేది, అది ఏ రేంజ్లో ఉంటుందండి? అది మనకి ఇప్పుడు ఒరిజినల్లో శ్రీలంక నుంచి వస్తారు కదండి కాంత సిక్కులు అందరూ, ఇక్కడ పాకిస్తాన్ నుంచి వస్తారు. అంతే తప్ప దాని మీద ఎక్కువ స్టోరీ వెళ్ళదు. ఒక మదర్ సెంటిమెంటు ఆ ఎలిమెంట్స్ ఏం పోకుండా బ్రదర్ అదే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది.